ఆరో విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమం ఈ రోజుతో ముగిసింది. ఎన్టీఆర్ స్టేడియంలో జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించారు. గృహ నిర్మాణాలు పూర్తి చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గృహ నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జన్మభూమి మా ఊరు కార్యక్రమం నేటితో ముగిసింది. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులతో కలిసి కేక్ ను కట్ చేశారు. పేదలను ఆదుకోవడమే తెలుగుదేశం ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. పొద్దున్నది కళాకారులు చక్కగా పడారు, తాపు అధ్యాత్తున్నారు ఇచ్చేస్తున్నారని వేసే సంతకాలు పెట్టే అధికారులు లేకపోతే ఏం చేయగలుగుతాం? అదే కంపల్సరిగా మాకు ఈ 36 డివిజన్లో ఉన్నటువంటి జూట్ మిల్ కార్మికుల సమస్య ఇక్కడ తేల్చాలి. రెండు, కంపల్సరీ ఎండోమెంట్స్ వచ్చి ఇక్కడ దేవాదాయ శాఖ భూములు ఉన్నాయి, వాకింగ్ ట్రాక్లు ఉన్నాయి, అవి డెవలప్ చేస్తారా చేయరా? మీ దగ్గర ఫండ్స్ ఉన్నాయా లేవా? అసలు మీ యొక్క దేవాదాయ శాఖ భూములు ఉన్నటువంటి అనేక సంవత్సరాల నుంచి ప్రజలు ఉంటున్నారు, వాళ్ళ పట్టాలు ఇస్తారా ఎవరా? కంపల్సరీ మీరు వచ్చిందాక మేము ఇక్కడ నుంచి కథనం, డెఫినెట్గా మీరు వచ్చి సమాధానం చెప్పి ఆ జూట్ మిల్ శాంతపరచబడ్డ మట్టికి మిమ్మల్ని రేపు పొద్దున ఆఫీసులకు కూడా చెప్తున్నా, మేము తారాలు కూడా వేసేస్తాం ఆఫీసులు చెప్తున్నాం. సీరియస్గా ఉండండి కొంచెం అధికారులు. అంటే ఎస్సీ కార్పొరేషన్ రారు, బీసీ కార్పొరేషన్ రారు, ఎవరు పెట్టుకో, ఎవరి కోసం పెట్టుకోవాలండి మీటింగ్లు? 31 డిపార్ట్మెంట్లు రావాలి, పేరు చెప్పండి, ఒకసారి చదవండి 31 డిపార్ట్మెంట్లు ఎవరు వచ్చారు?